క్రీస్తు ప్రభునియందు ప్రేమైన సహోదరి సహోదరులారా, గడిచిన వర్తమానములో మనము చూసాం యేసు ప్రభు తన శిష్యులతో సీజరియా ఫిలిప్పి ప్రాంతానికి వచ్చింది. మత్తయి సువార్త 16:13-23 జరిగిన ప్రాంతం అది. ఇక్కడ యేసు ప్రభు నిలబడిన ప్రాంతానికి కుడి పక్కన మరొక కొండ ఉంటుంది. దాని మీద గ్రీకులు ప్యాన్ అనే దేవతకు ఒక దేవాలయం కడతారు. ప్యాన్ అనే గోట్ దేవత, మేక దేవత గ్రీకులు నమ్మేది. వారు నమ్మేది ఏంటంటే ఈ విశ్వాన్ని కాపాడేది ఈ గోటు దేవతే అని వారు నమ్మేవారు. అందుకు ఆ దేవత కోసం చక్కని దేవాలయాన్ని అక్కడ కట్టారు. ఇప్పటికి కూడా మనం వెళ్ళినట్టయితే ఆ గుహలో బ్రతుకున్న గోట్ని ఆ గుహలో నుంచి ఆ వాటర్లో ఒదిగితే ఈ ఊటు బొగ్గలో నుంచి ఉన్న నీటిలో నుంచి అది ప్రాణాలతో పైకి వస్తే వారికి మంచి జరుగుతుందని, చనిపోతే అది హానికరం జరుగుతుందని వారు భావించేవారు. ప్రపంచంలో పురాతన కాలంలో గ్రీకులు ఈ లోకానికి చాలా తెలివైన వారు. ప్రపంచానికి టాప్ డాక్టర్స్ గ్రీకులు. ఈరోజు అమెరికా, బ్రిటన్, యూరోప్ నుంచి వచ్చిన టాప్ డాక్టర్స్ ఎలాగో అలాగా ఈరోజు ఈవెన్ డాక్టర్స్ ప్రపంచం అంతటా తీసుకునే ఓత్ ఆఫ్ హిపోక్రసీ అది గ్రీకుదే. గ్రీకులు వైద్య శాస్త్రంలోను ఖగోళ శాస్త్రంలోను అమెరికన్స్, యూరోపియన్స్ గత 100 సంవత్సరాలుగా స్టార్స్ యొక్క రూటు వారు ట్రేస్ చేసి కనుగొంటున్నారు. అయితే గ్రీకులకి 2500 సంవత్సరాల క్రితమే స్టార్ల పేర్లు తెలుసు, వాటి రూట్లు తెలుసు. అలాగే గ్రీకులు గణిత శాస్త్రంలోను చాలా గొప్పవారు, ఈ మ్యాథమెటిక్స్లోన టాప్. అలాగే గ్రీక్ కల్చరు ప్రపంచం అంతా కూడా వ్యాపించేసింది. ఇలాగా పురాతన కాలములో గ్రీకులు లోకానికి తెలివైన వారు. తెలివైన వారు ఏం చెప్తున్నారంటే ప్యాను దేవత అని చెప్తున్నారు. అలాగే యేసు ప్రభుకు ముందర ఉన్న మరొక కొండ మీద సిరియన్లు బాల్ అనే దేవతకి పెద్ద దేవాలయం కట్టారు. ఎందుకంటే ప్రపంచంలో అతి పురాతన మతమైన బాబిలోనియన్ మతము, ఈ మతంకి దేవుడు బాల్ దేవుడు. ఈ ప్రపంచంలో పురాతన మతమైన ఈ బాబిలోను మతము బాల్ దేవుడు అంటున్నారు. ఇక్కడ యేసు ప్రభు శిష్యుల్ని తీసుకువచ్చి నిలబెట్టి ఆ ప్రశ్న వేయడానికి కారణం ఏంటంటే, జనులు నా కొరకు ఏం చెప్పుకుంటున్నారు అనడానికి కారణం ఏంటంటే, ప్రపంచానికి బలవంతుడు మైటీ పవర్ సూపర్ పవర్ రోమన్లు సీజర్ దేవుడు అంటున్నారు. ప్రపంచానికి ఇంటలెక్చువల్ పీపుల్ గ్రీకులు ప్యాన్ దేవత అంటున్నారు. ప్రపంచానికి అతి పురాతన మతమైన బాబులోను మతము బాల్ దేవుడు అంటున్నారు. మరైతే నేనెవరు అని అడగడానికే యేసు ప్రభు అక్కడికి తీసుకుని వచ్చారు. అందుకే పేతురు చెప్తుంది, ఇవన్నీ చూసి నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పడానికి కారణం అదే. వెంటనే మన ప్రభు చెప్తారు, సియోన్ బర్జోనా, రక్త మాంసాలు నీకు దీన్ని బయలుపరచలేదు కానీ పరలోకమందున్న నా తండ్రి దీన్ని బయలుపరిచాను. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమును కట్టెదను, నరక వాకిళ్ళు దాన్ని జయించనారవు. నీవు భూలోకమందు దేన్ని విప్పుతావో పరలోకమందు విప్పుతాను, భూలోకమందు దేన్ని బంధిస్తావో పరలోకమందు నేను వాటిని బంధిస్తానని చెప్తారు. మత్తయి సువార్త 16:16-18 చూసినట్టయితే మనకి సంగతులు తెలుస్తాయి. అయితే ఇక్కడ రోమన్ కథోలిక సంఘము పరిశుద్ధ గ్రంథములోని 66 కానానికల్ పుస్తకాల్ని 1189 అధ్యాయాలు, 31,101 వచనాలు, అలాగే 783,137 మాటలు, అలాగే 35,66,480 అక్షరాలు ఆది కాండం నుంచి ప్రజ్ఞా గ్రంథం వరకు ఏది దేవుని వాక్యమని నమ్మినా నమ్మకపోయినా ఈ మాటల మట్టుకు ఇది దేవుని వాక్ అని తప్పక నమ్ముతుంది. కారణం ఏంటంటే క్యాథలిక్ చర్చ్ ఫౌండేషను ఈ మాటలే. అయితే ఈ మాటలు మన ప్రభు చెప్పిన తర్వాత ఆయన శిష్యులతో ఒక మాట అంటారు, నేను యెరూషలేముకు వెళ్తున్నాను, అక్కడ ప్రధాన ఆచార్యులు అధికారులు నన్ను పట్టుకొని బంధించి నన్ను హింసించి సిలువ వేస్తారు, 3వ రోజున తిరిగి లేస్తానని చెప్తారు. వెంటనే పేతురు యేసు ప్రభును పట్టుకొని, ప్రభువా ఇది నీకు జరగకుండునుగాక అంటాడు. అనగానే
మన ప్రభు ఏం చెప్తారంటే పేతురు పక్క తిరిగి, సాతన్ గెట్ థీ బిహైండ్ మీ, సాతానా నా వెనకకు పో, నీవు నాకు ఆటంకంగా ఉన్నావని ప్రభు చెప్తారు. అంటే ఇక్కడ సీజరియా ఫిలిప్పు దగ్గర మన ప్రభువు పేతురుని సైతాన్ అని పిలిచారు. అలాగే యోహాను సువార్త 6:47-71 మనము చూసినట్టయితే కపర్నహోము సెనగోగులో మన ప్రభువు తన శరీరం గురించి, తన రక్తాన్ని గురించి ఆయన మాట్లాడతారు. ఆయన చెప్పింది ఏంటంటే, మీ పితరులు 40 సంవత్సరాలు ఎడారిలో మన్నా తిని వారు మరణించారు. ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగుతారో వారు మరణాన్ని చవి చూడరు అని ఘంటా పదంగా సినగోగులో చెప్పినప్పుడు ఈ మాటలు జూదులకి కర్ణ కఠోరము. ఎందుకంటే ఆది కాండము 9:4 దేవుని ఆజ్ఞలు ఏంటంటే, మీరు ఏ జంతువునైనా దాని రక్తముతో దాని మాంసాన్ని తినకూడదు, దాని రక్తాన్ని ఒలికించాలి, ఎలా అనగా దాని రక్తమే ప్రాణము అని చెప్పారు. అందుకే ఎవరి రక్తాన్ని, ఏ జంతువు రక్తాన్ని తాగకూడదని దేవుని ఆజ్ఞ. జూదులకి మాట కర్ణ కొట్టారము. యేసు ప్రభు ఎప్పుడైతే తన శరీరాన్ని తిని తన రక్తాన్ని తాగితేనే తప్ప మీలో జీవం గలవారు కారు అని చెప్తున్నప్పుడు జూదులు సణుగుకొని ఆయన మీద తిరగబడతారు. ఇప్పటి వరకు 1615 వరకు వైద్య శాస్త్రం ఏమనుకునేదంటే, మానవుడి యొక్క ప్రాణం బ్రెయిన్లోనో, హార్ట్లోనో, లంగ్స్లోనో, కిడ్నీస్లోనో ఎక్కడో ఉందని చెప్పి అనుకునేవారు. అయితే 1615 క్రీస్తు శకం సర్ విలియం హార్వే మొట్టమొదటిగా మనిషి ప్రాణము రక్తంలో ఉందని, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టాన్ని ఆయన కనుగొన్నప్పుడు మనిషి ప్రాణము రక్తంలో ఉందని ఆయన కనుగొనగానే ప్రపంచం షాక్ అయిపోయింది. కారణం ఏంటంటే అదే సత్యాన్ని మన పరిశుద్ధ గ్రంథము 2000 సంవత్సరాల క్రితము ఆది కాండము 9:4 నోవాకి దేవుడు చెప్పిన మాట, దాని ప్రాణమే రక్తమా. సో ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మన ప్రభు ఆ మాట్లాడగానే జూదులు ఆయన మీద సణుక్కొని వెనక్కి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6:66 ఏం చెప్తుందంటే, ఆ రోజు నుంచి అనేకులు శిష్యులు ఆయన్ను విడిచి తిరిగి ఆయన్ని వెంబడించలేదటండి. ఎలాంటి హ్యూమిలియేటింగ్ సిచ్యువేషన్ అంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను ప్రతి నెల ఆల్మోస్ట్ 7-8 సార్లు ఆ కపర్నహూము సినగోగుకి వెళ్ళి నేను అక్కడ ప్రీచ్ చేస్తాను. ఆ సినగోగులో ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు నా హృదయం చలించిపోద్ది, నాకంత ఇదిలేకిపోద్ది. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు మనల్ని తిట్టుకొని ఎవరైనా వెళ్ళిపోతే ఎలాగుంటుంది? అయితే యేసు ప్రభుకి అతి హ్యూమిలియేషను, భయంకరమైన ఇన్సల్ట్ చేసింది. ఆ ప్రాంతంలోనే ఆయన ఈ మాటలు మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన బాధపడుతును, అందరూ వెళ్ళిపోతుంటే తిట్టుకొని ఆ శిష్యుని పక్క చూచి, మీరు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అని అంటారు. అప్పుడు మళ్ళా సీమోను పేతురు ఒక మాట అంటాడు, ప్రభువా, మేము ఎవరి యొద్దకు వెళ్ళదుమో, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు ప్రభువా అంటాడు. హల్లెలూయా. సీమోను పేతురు చెప్పిన మాటలు ఎలాంటి మాటలండి, మనము కూడా అలాగే చెప్పగలిగి ఉండాలి. ప్రభువా, ఎవని దగ్గరికి వెళ్ళదము, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు ప్రభువా అంటాడు. అప్పుడు మన ప్రభు అంటారు, నేను 12 మందిని ఏర్పరచుకున్నాను కదా, అందులో ఒకడు సాతానని. అయితే యోహాన్ రాస్తున్నాడు మన ప్రభువు ఇస్కారియోతు యూదా కోసం చెప్తున్నాడని. అక్కడ సీజరియా ఫిలిప్పు దగ్గర పేతురుని సేటన్ అని పిలిచారు. ఇక్కడ కపర్నహూము సినగోగులో యూదాని సైతాన్ అని పిలిచారు. ఇద్దరు కూడా సమానమే, పేతురు యూదా ఇద్దరూ సమానమే. మొదటి తారతమ్యంలో 2వ తారతమ్యం మనం చూసినట్టయితే, మన ప్రభువు పాస్కా విందులో ఆ మేడగదికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 26:21 నుంచి మనం చూసినట్టయితే ఆయన పేతురుని యూదాని ఇద్దరిని కూడా ముందుగా హెచ్చరిస్తారు, మీరిద్దరూ కూడా నన్ను డినై చేస్తారని. అక్కడ యూదాతో చెప్తాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, నేను ఈ రొట్టె ఈ పాత్రలో ముంచి ఎవరికి ఇస్తానో వాడే అని చెప్పి చెప్తారు. యూదా అలాగే యేసు ప్రభుని అప్పగించడానికి వెళ్ళిపోతారు, ముందుగా ఆయన హెచ్చరించాడు. అలాగే మత్తయి సువార్త 26:34 నుంచి మనం చూసినట్టయితే పేతురికి హెచ్చరిస్తారు, ఈ రాత్రి కోడి కోయకు ముందు నీవు నన్ను ముమ్మారు బొంకేస్తావని పేతురుకు కూడా ముందే హెచ్చరిస్తారు. 2వ తారతమ్యములో ఇద్దరికీ కూడా మన ప్రభువు ముందే హెచ్చరించారు, ఇద్దరూ సమానమే.
మనము మూడో తారతమ్యం చూసినట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము ఆ 37వ వచనం నుంచి మనం చూసినట్టయితే యూదా 600 మంది టెంపుల్ గార్డ్సు, 400 మంది రోమన్ సైనికులు, 250 మంది సాన్హెడ్రిన్ పోలీసు, 1250 మందితో కత్తెలతోటి గుదేలతోటి దివిటీలతోటి యేసు ప్రభుని అప్పగించడానికి వచ్చి ఆయన్ను ముద్దు పెట్టుకొని రబ్బూని అని చెప్పి బోధకడా అని చెప్పి ముద్దు పెట్టుకొని యేసు ప్రభుని అప్పగిస్తాడు. అలానే మనము లూకా సువార్త 22వ అధ్యాయం 55 నుంచి 60 వచనాలు మనం చూసినట్టయితే కైఫాస్ ఇంటి దగ్గర యేసు ప్రభు తన మత సంబంధమైన విచారణ జరపడానికి ఆయన అనాస్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు అక్కడ ఒక సర్వెంట్ గర్ల్కి పని పిల్లకి జడిసి యేసు ప్రభుని ఎరుగునని ముమ్మారు బొంకేస్తాడు. అక్కడ పేతురు యేసు ప్రభుని బొంకేశాడు, యూదా కూడా ముద్దు పెట్టి అప్పజెప్పుకారు, ఇద్దరూ కూడా ప్రభుని తృణీకరించారు. మూడో కంపారిజన్. నాలుగో కంపారిజన్ ఏంటంటే వీళ్ళిద్దరిని కూడా రక్షించడానికి ప్రభు ప్రయత్నించాడు. మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము ఆ 47వ వచనం నుంచి మనం చూసినట్టయితే యూదా ముద్దు పెట్టి అప్పజెప్పుతున్నప్పుడు మనం ప్రభువు చెప్పిన మాటలు ఏంటంటే యూదాకి స్నేహితుడా అని పిలుస్తారు. మనం నువ్వు నేను ఆ స్థానంలో ఉంటే ఒరే ద్రోహి నువ్వు నన్ను అప్పగిస్తున్నావా అని చెప్పి మనం అంటాం. అయితే మన ప్రభువు యూదాను రక్షించడానికి ఫ్రెండ్ స్నేహితుడా అని ప్రేమతో పిలుస్తారు. ఆ మాటతోటి యూదాని రక్షించాలని. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 61వ వచనంలో చూసినట్టయితే పేతురు ఎప్పుడైతే 3 బొంకేశాడో కోడి కూస్తుందో మన ప్రభువు అప్పుడే అన్న ఇంటి నుంచి కైఫా ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ గేట్లోంచి వస్తున్నప్పుడు పేతురు పక్క చూసి ఆయన పక్క చూస్తారు. పేతురు పక్క ఈ చూపుతో పేతురును రక్షించడానికి ప్రభువు ప్రయత్నించారు. 5వ తారతమ్యం ఏంటంటే ఇద్దరు పశ్చాత్తాపడ్డారు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, యూదా పశ్చాత్తాపడ్డాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-5 వచనాలు మనం చూసినట్టయితే యూదా ఈ 30 వెండి కాసుల్ని ప్రధాన ఆచార్యుల దగ్గర తీసుకెళ్ళి నిరాపరాధ రక్తాన్ని నేను అప్పగించి పాపం కట్టుకున్నాను అన్నప్పుడు వాళ్ళ పోరా నువ్వు తీసుకెళ్ళి పో అన్నప్పుడు ఆ కాసుల్ని తీసుకెళ్ళి దేవాలయంలో ఇసిరేసి వెళ్ళి ఉరేసుకుంటాడు. ఇప్పుడు మనం యెరూషలేముకు వెళ్ళినట్టయితే ఆ మనము ఆ సియోను కొండ మీద దిగినప్పుడు కిందన అకెల్ దామా అని ఉంటుంది, అక్కడే పరదేశులను పాతిపెట్టడానికి పొలం కొన్నిది. ఈ కాసులు రక్తదయమని ఆ దేవాలయంలో ఎయ్యకుంటా ఆ మతాధిపతులు పరదేశులను పాతిపెట్టడానికి అక్కడ కొన్నారు ఆ పొలం. ఇప్పుడు ఇజ్రాయలీ గవర్నమెంటు దాన్ని ఒక పార్క్గా చేసి ప్రొటెక్ట్ చేసింది. అలానే యూదా ఎక్కడైతే ఆ ఉరి వేసుకున్నాడో ఆ చెట్టుకి ఇరిగిపోయి ఆ లోయలో పడినప్పుడు యూదా తలకిందులుగా పడి కడుపు బద్దలైపోయి పేగులు పైకి వచ్చేస్తాయి. ఆ ప్రాంతంలో ఇప్పుడు సెయింట్ ఒనేసిమ్ అని ఒక గ్రీక్ ఆర్థడాక్స్ చర్చు అక్కడ ఉంటుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యూదా పశ్చాత్తాపడ్డాడు. అలాగే మనము చూసినట్టయితే లూకా సువార్త 22వ అధ్యాయము 62వ వచనములో పేతురు వెలుపలకు పోయి బిగ్గరగా ఏడ్చినని దేవుని వాక్యం చెప్తుంది. అంటే పేతురు చాలా భయంకరంగా ఏడ్చాడట. చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే పేతురు ఏడ్చింది ఆ ఒక్కరోజే కాదండి, 3 ప్రభుని ఒకే రోజులో వెంటనే బొంకీసినా పేతురు పశ్చాత్తాపడింది 37 పశ్చాత్తాపడ్డాడండి. అంటే క్రీస్తు శకం 67వ సంవత్సరం నీరో కాలంలో జూన్ 29 వాటికన్ కొండ మీద పేతురు తల కింద కాలు మీదకి పెట్టి సిలువలో కొట్టబడినంత వరకు ప్రతిరోజు కూడా కోడి కూసినప్పుడు పేతురు వెక్కి వెక్కి ఏడుస్తుండేవాడండి. ఆ ఏడడం వలన పేతురు కళ్ళ మీద నుంచి నీరు కంటిన్యూస్గా పడడం వల్ల ఆయన చెక్స్ మీద ఆయన బుగ్గల మీద 2 స్క్రాచ్లు మచ్చలు ఉన్నాయని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. కంటిన్యూస్ ఏడడం వల్ల చేసిన తప్పు కోసం. అయితే అంతేకాకుండా పేతురు వీధుల్లోకి వచ్చినప్పుడు బోధించడానికి చిన్నపిల్లలు పేతురును చూసి కుకురుకు అని అరిచేవారండి. దానికి పేతురు తలంచుకొని బాగా ఏడ్చేవాడు. ఈ 5
కంపారిజన్స్లో ఈ ఐదు రకాలైన వ్యత్యాసాల్లో పేతురు యూదా ఇద్దరూ సమానమే. అయితే మరి పేతురు ఎందుకు పరలోకములో ఉన్నాడు, యూదా ఎందుకు నరకములో ఉన్నాడు? పేతురికి యూదాకి, పేతురు పరలోకములోనా యూదా నరకములో ఉండడానికి కారణం ఒకటే. పేతురు దుఃఖము రక్షణార్థమైన మారు మనసును తీసుకువచ్చింది. అది పేతురు యేసు ప్రభు పక్క చూచి తన తప్పు కోసం దుఃఖించాడు కాబట్టే అది రక్షణ తీసుకువచ్చింది, మరణాన్ని తేలేదు. అయితే యూదా దుఃఖించాడు, యూదాది లోక సంబంధమైన దుఃఖము. తన తప్పు పక్క చూసుకొని తన తప్పుని తానే చూసుకుంటూ దుఃఖించాడు, అది మరణాన్ని తీసుకువచ్చింది, సూసైడ్ చేసుకున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మనము నేర్చుకోవలసిన మహా సత్యం ఇదే. మనము ఎప్పుడైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి కుటుంబ సమస్యల్లో ఉన్నా, ఎలాంటి నీ జీవితంలో ఫెయిల్యూరు, చదువులో ఫెయిల్యూరో, లేదంటే నీ వ్యాపారంలో ఫెయిల్యూరో, ఉద్యోగంలో ఫెయిల్యూరో, నీ శరీర బాధలతో రోగాలతో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, కోర్టు కేసులు పోలీస్ కేసులు నీలో ఉన్నా, నీవు చూడవలసింది ఆ సమస్యల కాదు, కానీ ఆ సమస్యల నుంచి నిన్ను తప్పించగల యేసు ప్రభువు పక్క చూచి నీవు ఆయన్ని సహాయం అడిగినాడు, నీ జీవితంలో విక్టోరియస్గా నీవు తెరవవుతావు. లేకపోతే నీవు కానీ నీ సమస్యల పక్క చూసుకుంటూ రాత్రి పగలు నువ్వు కానీ వాటి కోసం దుఃఖించినట్టయితే ఆ దుఃఖంలోనే, ఆ సమస్యల్లోనే నీవు మునిగిపోతావు. ఇది శాస్త్రీయమైన సత్యము, సైకాలజిస్టులు చెప్పుతున్న సంగతి ఇదే. మనము నూతన నిబంధన గ్రంథములో మత్తయి సువార్త 14:23-33 చూసినట్టయితే మనకి చక్కని వృత్తాంతం ఒకటి కనబడుతుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన చేసిన మహా అద్భుతాల్లో మరొక అద్భుతం ఇది. ఏంటంటే శిష్యులకి ఒకరోజు ఆయన చెప్పింది ఏంటంటే, మీరు అద్దరం దాటి అవతల సైడ్కి వెళ్ళమని చెప్తారు. శిష్యులందరూ కూడా బోట్లోన ఆ రాత్రి ఎంతో కష్టపడి గాలికి వ్యతిరేకంగా ఉన్నా కూడా అది దాటి అద్దరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఆయన 4వ జామున, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే 4వ జామున, మనం పెట్టుకునే వాచీలు 250 సంవత్సరాల క్రితం వచ్చాయి. అయితే ఆ రోజుల్లోన మనకి ఇప్పుడు ఒక దినము అర్ధరాత్రి 12 తర్వాత నూతన దినం మొదలవుతుంది. అయితే జూదులకి దినము మొదలయ్యేది సాయంత్రం 6 గంటలకి, సూర్యాస్తమానికి దినము మొదలవుతుంది. అంటే సూర్యాస్తమం అంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 నుంచి 12 వరకు 2వ జాము, 12 నుంచి తెల్లవారు 3 వరకు 3వ జాము, తెల్లవారు 3 నుంచి తెల్లవారు 6 గంటల వరకు 4వ జాము. పగలు 4 జాములు, రాత్రి 4 జాములు. ఇలాగా అంటే వీళ్ళు సుమారు 3-4 మధ్య ప్రాంతంలో తెల్లవారుజామున యేసు ప్రభు సముద్రం మీద నడుస్తున్నారు. ప్రేమైన సహోదరి సహోదరుల, ఈ సముద్రాలకి హైటైడ్లన్నీ కూడా తెల్లవారుజామునే ఉంటాయి. ఈ కెరటాలన్నీ పొంగడం ఇవన్నీ కూడా ఎప్పటికొచ్చి మానవ చరిత్రలో సముద్రం మీద నడిచిన ఒకే ఒక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మానవ చరిత్రలో తుఫానుని గద్దించిన వ్యక్తి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు ఈ శిష్యులు చూచి దయ్యమని భూతమని జడిసిపోయి కేకలు వేస్తారు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే, వీరిని చూచి భయపడకము, ఫియర్ నాట్ అని చెప్తారు. పరిశుద్ధ గ్రంథములో మనకి భయపడకము అన్న మాట 366 సార్లు ఉంటుంది. అంటే లీప్ సంవత్సరానికి కూడా కలిపి ప్రతిరోజు దేవుడు మనకు చెప్పే వాగ్దానం ఏంటంటే భయపడకము. కారణం ఏంటంటే సైకాలజిస్టులు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైకాలజిస్టులు విలియం జేమ్స్ ఏమంటే చెప్తాడు, మానవ జాతి బిల్గేట్స్ అయినా బెగ్గరైనా, బిన్ లాడెన్ అయినా మనమైనా బచ్చరైనా, ఎవరైనా కూడా ప్రతి ఒక్క మనిషికి మనస్సులోన 6 రకాలైన భయాలు ఉంటాయట, ఏ మనిషికైనా, మానవ జాతికి మొత్తం. అందుకు ప్రభు మనకు చెప్పేది ఏంటంటే ప్రతి దినము భయపడకము అన్న మాట మనకు చెప్తారు పరిశుద్ధ గ్రంథములో. అందుకే ప్రతిరోజు లీప్ సంవత్సరానికి కలిపి 366 సార్లు
ఉండడానికి. వెంటనే పేతురు చెప్తాడు, ప్రభువా నీవే అయితే నీలాగే నేను నీటి మీద నడ్డానికి నాకు అధికారం ఇయ్యని మన ప్రభువు చెప్తారు రమ్మని. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము ఈ వర్తమానాన్ని కంటిన్యూగా నెక్స్ట్ దీనిలో మనము చూద్దాం. మనము తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తోత్రము నాయన. ఈ వర్తమానము వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. పేతురు సీజరియా ఫిలిప్పులో చెప్పినట్లు, ప్రభువా నీవు సజీవుడైన దేవుని కుమారుడివి అని చెప్పే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అలాగే పేతురు కపర్నహూము సినగోగులో చెప్పినట్లు, నీవు సజీవుడైన దేవుని కుమారుడివి, నీ మాటలు నిత్య జీవపు మాటలు, మేము ఎవరి దగ్గరకు వెళ్ళుదమో నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు ప్రభువా అని చెప్పినట్లు మేము కూడా చెప్పే భాగ్యము దయచేయమని, నీ దైవత్వాన్ని కనుగొని నిన్ను అనుసరించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో మనకి 3800 పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికీ సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ వరకు ప్రపంచం అంతా కూడా మన జీవితంలో 100 సార్లు వెళ్ళినా, మనకి గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఉన్నా, ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నా, స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా, ఈ లోకములో యేసు ప్రభువు నడిచిన ప్రాంతాలు, పరిశుద్ధ గ్రంథములో చెప్పిన ప్రదేశాలు చూడకుండా చనిపోతే జీవితం వేస్ట్ అని చెప్పాలి. కారణం ఏంటంటే, యెరూషలేము వెళ్తే మనం పరలోకం వెళ్ళిపోతామని కాదు, కానీ 100 సార్లు యెరూషలేము వెళ్ళి యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకానికే పోతాం. అయితే ఎందుకంటే ఈ పరిశుద్ధ స్థలాలన్నీ చూడాలి. కారణం ఏంటంటే, మన విశ్వాసం ఎంత గొప్పది, ఎంత ఎక్యురసీ, ఇది కాక్ అండ్ బుల్ స్టోరీలతో చెప్పిన కథలతో కూడిన మతం కాదు. ఇది సత్యమైన మార్గం తెలుసుకోవాలంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనము ప్రయాణించి చూస్తే మన జీవితం ధన్యమైపోద్ది. అంతేకాకుండా రెండవది ఏంటంటే, మనము చదువుతున్న పరిశుద్ధ గ్రంథం, ఈ 66 కానానికల్ బుక్స్, ఇందులో ఉన్న 1189 అధ్యాయాలు, 31,101 వచనాలు, ఇవన్నీ కూడా ఇది హిస్టారికల్గా, ఆర్కలాజికల్గా, సైంటిఫిక్గా ఎంత ట్రూ అన్న సత్యాన్ని మనము ఈ టూర్లో గ్రహిస్తాము. ఇజ్రాయేలీ ప్రభుత్వం నన్ను ముఖ్యంగా ఈ గుడ్ విల్ అంబాసిడర్గా నియమించిన దగ్గర నుంచి ప్రతీ నెల బిబ్లికల్ స్టడీ టూర్కి లిమిటెడ్ పీపుల్ని 48 మందిని మాత్రమే తీసుకెళ్ళి ప్రతి విషయంలోనూ ప్రతి ప్లేస్లో కూడా ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీసు, ఆర్కలాజికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ డేటాసు, థియలాజికల్ ట్రూత్తో టీచ్ చేసి ఒక స్టడీ టూర్గా తీసుకెళ్ళడం జరుగుతుంది.
అయితే మిగతా టూర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో వెళ్ళే ప్లేసులు సుమారు 179 ప్లేసులు ఏ టూర్ ఆపరేటరు ఇండియా నుంచి కానీ మరే దేశాల నుంచి కానీ ఒకే సింగిల్ ట్రిప్లో తీసుకువెళ్ళలేరు. 13 దినాలు వెళ్ళే ఈ టూర్లోన అలాగే ముఖ్యంగా మసాదా కేబుల్ కార్సు, హీరోది కట్టిన ప్యాలసెస్, కుమ్రాను, మమ్రే, హెబ్రోను, అలానే వ్యాలీ ఆఫ్ యాలా, దావీదు గోలియాతు ఫైట్ చేసిన స్థలం, బేత్ షెమెస్సు, శాంసోన్ పుట్టిన స్థలం, సిజరియా మాటిమా ఎక్కడైతే పోంచెస్ పిలాత్ కోసం హీరోది పెద్ద ప్యాలెస్లు కట్టి హార్స్ రేసెస్, అలాగే గ్లాడియేటర్ ఫైట్స్ కోసం పెట్టి, అలాగే పౌలు 2 సంవత్సరాల జైల్లో ఉన్న స్థలం ముహరక ఎక్కడైతే ఏలియా అగ్నిజింతి తీసుకొచ్చారో, అలానే డాను లెబనాన్కి బార్డరు జెరోబామ్ ఆల్టర్స్ కట్టింది అక్కడే, అలాగే గోలాన్ హైట్స్ సిరియాకి బార్డరు, బిబ్లికల్ బాషాను, అలానే జోర్డాన్లోన మెకావర్ ఎక్కడైతే బప్తిస్తమిచ్చి జోనాస్ యొక్క తల నరికిన స్థలము, రబాతమోన్ దావీదు కాంకర్ చేసిన పట్టణము, ఈ స్థలాలన్నీ కూడా జనరల్గా ఏ టూర్ ఆపరేటరు తీసుకువెళ్ళలేరు. ఇలాంటి స్థలాలకి ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్లో మనం తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆమెన్. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వద్దిలుదురు. కీర్తన 122:6. బైబిల్ గ్రంథ పవిత్ర దేశాలకు పరిశుద్ధ యాత్ర ఇజ్రాయెల్, పాలస్తీన్, ఈజిప్ట్, జోర్దాన్ దేశాలకు డాక్టర్ షౌరీ బాబు గారితో ప్రయాణించండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ముఖ్య పరిశుద్ధ గ్రంథ స్థలాలను ఒకేసారి సందర్శించండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ జనాంగము ప్రయాణం చేసిన 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం క్రింద నుండి సీనాయి వరకు మరియు పారాను, షూరు, సీను, అరణ్యం ప్రాంతాలు అన్నిటినీ సందర్శించండి. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచి గొప్ప ఆత్మీయ అనుభూతిని పొందండి. భారతదేశంలోని కానీ లేక ఏ దేశం నుండి కూడా ఏ టూర్ ఆపరేటర్లు కూడా తీసుకువెళ్ళని ప్రాంతాలు హెబ్రోన్, మమ్రే, మసాదా, ఏన్గెది, వ్యాలీ ఆఫ్ ఏలా, మొహార్కా, బేత్ షెమెష్, బెత్షిన్, హర్మెగిద్దో, దాన్, గోలాన్ హైట్స్, అబూ ఘోష్, మకావర్, రబ్బాత్ అమ్మోన్, సిసిరియా ఫిలిప్పి, సిసిరియా మాటిమా మరియు అనేకమైన బైబిల్ ప్రదేశాలను బెత్లహేమ్, నజరేత్, జెరూషలేం, జెరికో, బేతని, ఏన్కరిం, కానా, తాబోర్, గలలీలతో పాటు సందర్శిస్తారు.